గాయస్ టుడే చెప్పబోయే లోన్ యాప్ వచ్చి రూపీ రెడీ పర్సనల్ లోన్ యాప్ అనమాట గాయస్. ప్రజెంట్ అయితే ఈ యాప్ అయితే మనకు ప్లేస్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే అక్కడి నుంచి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో అలాగే మనకు ఫస్ట్గా అయితే నాకు ఇందులో లోన్ అమౌంట్ ఎంత వచ్చింది ఏంటి అనేది అయితే చూడండి, 25,000 అయితే వచ్చింది. ఈ 24,000 అనేది మనం ఇప్పుడు తీసుకోవచ్చు లేదంటే తర్వాత అయినా తీసుకోవచ్చు, అంటే ఎంత కావాలి ఆ 25,000 అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతున్నాం. సో వీడియో అయితే ఎక్కడైతే స్కిప్ చేయొద్దో స్కిప్ చేస్తే కనుక మీకు ప్రాసెస్ అనేది అర్థం కాదనమాట. సో ఫస్ట్ అయితే ప్లేస్టోర్ నుంచి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే వస్తుంది. సో కిందగా స్టార్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే మనకి ఎలా అయితే వస్తుంది గైస్, ఇక్కడ ఏంటంటే కొన్ని పర్మిషన్స్కి అయితే మనం యాప్లో అలౌ అయితే ఇవ్వాలన్నమాట. సో కెమెరా కానీ లొకేషన్ కాబట్టి, సో అక్కడైతే సింపుల్గా ఆ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, ఆ బాక్స్లో టిక్ మార్క్ చేసుకుని కింద అయితే యాడ్స్ అప్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడైతే నెక్స్ట్ పేజ్ అయితే ఎలా అయితే వస్తుందో అప్పుడు ఎలా అయితే ఇచ్చుకోండి గైస్. సో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎలా అయితే ఇచ్చుకోండి. సో సేఫ్ అండ్ సెక్యూర్డ్ యాప్ అనమాట, ఎటువంటి మీకు ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇచ్చుకున్న తర్వాత మీకు ఇక్కడ గెట్ ఫస్ట్ లోన్ అని అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే మీరు అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట గైస్. దాని మీద క్లిక్ చేసుకుంటేనే మీరు అప్లై చేసుకుంటున్నట్టు. ఇప్పుడు మనకి లిమిట్ అయితే ఎంత వచ్చింది కదా, సో దాన్ని అప్లై చేసుకోవాలి కాబట్టి, సో అప్లై అయిన దాని మీద అయితే క్లిక్ చేసుకొని, ఇక్కడ ఏంటంటే గైస్ మీరు ప్రాసెస్ అంటే ఏ పర్పస్ మీద లోన్ తీసుకుంటున్నారు అనేది వాడు అయితే అడుగుతున్నాడు. పైన అయితే ఫస్ట్ క్వశ్చన్ అయితే అదే, సో చాయిస్ అంటున్నాడు. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. మీది అసలు దేనికోసం తీసుకుంటున్నారు లోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, అలాగే మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి, అలాగే కిందనైతే సింపుల్గా ఒక టిక్ మార్క్ బాక్స్ ఉంది, ఆ బాక్స్లో టిక్ చేసేయండి. అండ్ మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చుకోండి. మీకు ఈమెయిల్ అయితే ప్రజెంట్ అయితే ఏదైతే రన్నింగ్లో ఉందో ఆ ఈమెయిల్ అయితే ఇచ్చుకొని కింద అయితే నెక్స్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఒకటికి 2 సార్లు అయితే చూసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి 25,000 మనం 19,000 లేదా 20,000 లేదా 10,000 ఎంత కావాలంటే అంత అయితే పెట్టుకోవచ్చు గైస్. మీరు అలాగే ఎన్ని మంత్స్ కట్టాలనుకుంటున్నారు ఏంటి అనేది చూసుకోవచ్చు. అసలు ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది అండ్ అలాగే మనకి ఎంత అమౌంట్ మన అకౌంట్లో పడుతుంది ఏంటి అనేది కూడా మీకు మొత్తం అయితే చూసుకోవచ్చు, చెప్తాను కూడా మీకు అది. సో ఫస్ట్ అయితే అమౌంట్ అయితే మీకు ఎంత కావాలి ఏంటి అనేది అయితే సెట్ చేసుకోండి. నేనైతే ఒక 6,000 వరకు అయితే నేనైతే పెట్టుకుందామని అనుకుంటున్నాను. సో 6,000 వరకు అయితే నేను పెట్టుకుంటా గైస్. దాన్ని బట్టి మీకు అక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ పేజ్ అవన్నీ కూడా మీకు చూడడం ముందు కింద అయితే టిక్ మార్క్ అయితే చేసుకోండి. సో సబ్మిట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఇలా అయితే వస్తుంది గైస్. నేను 6,000 అయితే పెట్టుకున్నాను కదా, సో 6,000 సో 300 అయితే మనకి ప్రాసెసింగ్ ఫీజ్ అయితే పడుతుంది జిఎస్టీతో కలిపి. అండ్ అలాగే మన అకౌంట్లో ఎంత పడుతుంది అంటే 6,000 కూడా 5,117 రూపాయలు అయితే పడుతుంది, ప్లస్ 30 రూపీస్ ఏమో లోన్కి సంబంధించిన ఛార్జెస్ అయితే పడుతున్నాయి. అండ్ టోటల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే గైస్ 36% గైస్. అండ్ ఇంట్రెస్ట్ రేట్ కోసం మనకైతే 6,178 రూపాయలు అయితే కట్ చేసుకున్నాడు వాడు. సో మొత్తం ప్రాసెసింగ్ ఫీజు ఇంట్రెస్ట్ రేట్ ఇవన్నీ కలుపుకుంటే కనుక 6,358 రూపాయలు అయితే ఇంట్రెస్ట్ రేట్ గట్టా పడింది గైస్. అండ్ అలాగే ఇక్కడ మనకి మనం 6,000 తీసుకున్నాం కదా, రివర్స్లో మనం 6,358 రూపాయలు అయితే కట్టాలన్నమాట. సో ఇవన్నీ ఓకే అనుకుంటే కనుక యాడ్సప్ అయితే క్లిక్ చేసుకోండి గైస్. సింపుల్గా కింద చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే ఆధార్ కేవైసీ అయితే మనం అయితే కంప్లీట్ చేయాలి. సో ఎందుకంటే గైస్ ఇక్కడ ఆధార్ కేవైసీ అనేది కంప్లీట్ చేస్తేనే మనకి ప్రాసెస్ అనేది ముందుకెళ్తుంది, అందరికీ తెలిసిందే. సో అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చుకోండి. అండ్ అలాగే సింపుల్గా కనిపిస్తుంది అక్కడ క్యాప్షన్ అనేది అక్కడైతే ఎంటర్ చేసుకోండి. అండ్ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఒక ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది, ఆ ఓటీపీ కూడా అక్కడైతే ఎంటర్ చేసుకొని సో సబ్మిట్ అయితే చేసుకోవాలి గైస్. అండ్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అయితే బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది గైస్. ఈ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర మీరు ఇక్కడే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి గైస్, ఎందుకంటే ఇక్కడ తప్పు చేస్తున్నారు అందరూ కూడా, అకౌంట్ నెంబర్ తప్పు కొట్టడం ఇవన్నీ. సో 1-2 సార్లు అయితే ఎంటర్ చేసుకున్న ముందు చూసుకోండి, ఎందుకంటే అది 1 రూపాయకైనా 2 రూపాయలైనా కానీ మన అకౌంట్లో పడాలి కాబట్టి, వేరే వాళ్ళకి పడితే మనకే లాసు, అది మనం కట్టాల్సి వస్తుంది. సో అందుకని మీ బ్యాంక్ నేము అండ్ అలాగే అకౌంట్ నెంబర్ ఐఎఫ్సి కోడు కరెక్ట్గా ఉన్నాయో లేవో 1-2 సార్లు చూసుకొని సో కింద అయితే టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. అప్పుడు అక్కడితో అయితే ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ అయిపోయిన తర్వాత మనకు 24 అవర్స్లో అయితే మనీ అనేది మన అకౌంట్లో అయితే క్రెడిట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఆర్బీఐ కూడా అప్రూవల్ అయితే చేసింది, సేఫ్ అండ్ సెక్యూర్డ్ యాప్ అనమాట. సో ఇలాంటి మంచి మంచి న్యూ యాప్స్ గురించి అండ్ అలాగే న్యూ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై గైస్.